మరి జోగి రమేష్ మాట్లాడే మాటలపైన మనం కొంచెం మాట్లాడుకుందాం. మరి జోగి రమేష్ నిన్న ఐటీడీపీలో వచ్చిన స్పందన చూసి మరి తాడేపల్లి నుంచి ఆదేశం వచ్చిందేమో ఈ బిస్కెట్ల కుక్కకి మరి ఈరోజు పేటరేకి పోతున్నాడు. పేటరేకి పోవడమే కాదు చీఫ్ లిక్కర్ తాగి నోటికొచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. చీఫ్ లిక్కర్ తాగి మాట్లాడేవాడు ఎలా మాట్లాడతాడు అంటే, ఒరే నువ్వు తాగబోతువురా, నువ్వు అలాంటి వాడివిరా ఇలాంటి వాడివిరా అంటూ తాగుబోతాడు, చిందులేస్తాడు కదండి. ఆ విధంగా ఈ జోగి రమేష్ గారు కోస్తున్నాడు. మరి వీడంటాడు, తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది, వాళ్ళలో ఏదన్నా కొంచెం ఏదన్నా ఉత్సాహం నింపడానికి చంద్రబాబు నిన్న ఐటీడీపీ మీట్లో మాట్లాడుతున్నాడు, మరి తెలుగుదేశం మూటముళ్ళే సర్దుకోవాలి ఇంకా 2 ఏళ్లలో అంటూ మాట్లాడుతున్నాడు. మీరు గాలివాటుగా వచ్చి గాలితనంగా వచ్చి ఒక్క ఛాన్స్ అడిగి జనాల్లోకి వచ్చి సీఎం అయింది మీ ముఖ్యమంత్రి. ఒక్క ఛాన్స్ అన్నారని చెప్పి, ఒక్క ఛాన్స్ అడిగారని చెప్పి జనాలందరూ జాలిగా సానుభూతితో ఆయన నటించిన ఆస్కార్ నటనకి జాలిపడి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. కానీ నిజంగా ఆయన ఏదో తోపు తురుమని ఇవ్వలేదు జోగి రమేష్. అది తెలుసుకో ఫస్ట్. ఏదో ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయితే మీ బోటాలందరికీ ఏదో కాస్త కూస్తో అచ్చల్లర పెంకులు ఏదన్నా రాలతాయి అని చెప్పి మీరేదో తెగ ఉబలాట పడిపోతున్నారు. కానీ అక్కడ మీకేమీ అంత సీన్ లేదు. అక్కడ తాడేపల్లి కొంపల్లో నింపుకోవడానికే అక్కడ ఎక్కడెక్కడ ధనరాశులు, ఎక్కడెక్కడ నిధులు, ఎక్కడెక్కడ రాష్ట్ర వనరులు చాలటం లేదు. మీ బోటి వాళ్ళకి ఏంటంటే పులి ఒక మాంసాన్ని భక్షించి ఒక జంతువుని తినగా వైకులు, చిన్న చిన్న తోళ్ళు లాంటివి ఉంటాయి కదా, వాటిని మీ ముఖాన్ని విసిరేసినట్టు ఏమన్నా ఆయనకి సరిపడా మిగుల్చుకుని మిగతా చిల్లర ఏదన్నా మీ బోటి వాళ్ళకి వేస్తాడని చిల్లర మాటలు, చిల్లర చేష్టలతో ఈరోజు మీడియా ముందుకు వచ్చి మరి నువ్వు కోస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు దాడి చేసినప్పుడే నీ పుచ్చి పగలాల్సింది. కానీ ఆ రోజు నీ లక్ బాగుండి నువ్వు తప్పిపోయింది నీకు ఆ ఛాన్సు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తూ మళ్ళీ మా నాయకులు అచ్చెన్నాయుడు గారిని, పట్టాభి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక మంత్రిగా నువ్వు మాట్లాడే మాటలేనా? ఫారం పోకడివి మంత్రి అయితే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది. సోది మాటలు మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడు. అచ్చెన్నాయుడు గారిని ఈ రాష్ట్ర ఈ మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయిన ఆయన్ని మేమందరం కూడా గౌరవించుకుంటున్నాం. అలాంటి మనిషిని నువ్వు నోటుకొచ్చినట్లు నీ డబ్బా మాటలు మాట్లాడితే, నీ ముందు తాగొచ్చి నీ చీఫ్ లిక్కరు, నీ జగనన్న చీఫ్ లిక్కరు తాగొచ్చి మాట్లాడితే చూస్తా ఊరుకోదు ఇక్కడ తెలుగుదేశం మరి కుటుంబం. అలాగే పట్టాభి గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆయన పరిశీలించి ఆయన విత్ ప్రూఫ్స్తోనే మాట్లాడతారు. తప్పితే నీలాంటి లత్తుకోరు మాటలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, 4 బూతులు మాట్లాడుతూ, జగనన్న భజన చేసుకుంటూ ఎవరు మా తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడరు. ప్రతిదీ కూడా ప్రూఫులతోనే, వాస్తవాలతోనూ, ప్రజలకి ఏది మేలు చేస్తుందో దాని గురించి మాట్లాడతారు. కానీ నీలాగా బూతులతోనూ, అబద్ధాలతోనూ, తెలుగుదేశం మీద పడి ఏడ్చే ఏడుపుతోనూ తెలుగుదేశం నాయకులని కించపరిచే విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడాలు తెలుగుదేశం నాయకులు ఎప్పుడు చేయరు. మీరు జగనన్న వేసే ఎంగిలి ఇస్తరాకులో మిగిలిన ఎంగిలి కోసం మీరు మీ నోటికొచ్చినట్టు ప్రగల్భాలు మాట్లాడి తెలుగుదేశం నాయకులను అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలు చేతులు కట్టుకుని కూర్చోలేదు. జోగి రమేష్, నువ్వు జోగి పట్టుకుని, జోలి పట్టుకుని నీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి జోలి పట్టుకుని అడుక్కో. అంతేగాని ఇక్కడికి వచ్చి చవాకులు పేలావు అంటే నీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి తప్పించుకున్నావు నువ్వు, ఆ రోజే నీ పుచ్చి పగలాల్సింది. తప్పించుకుని ఆతాలకు వెళ్ళిపోయావు. ఇంకా కొద్ది క్షణాలు కనుక లేట్ అయి ఉంటే నీకు ఏమయ్యేది, నీ పరిస్థితి ఏంటి, నీ పోలీసు బలగాలు పక్కన నీకు అండ కాయకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి, కృష్ణా నదిలో తేలేవాడివి నువ్వు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకో. మళ్ళీ నీకు ఆ ఛాన్స్ తప్పిపోయింది, మళ్ళీ బాగానే ఉన్నాను అనుకుంటావేమో, కానీ మళ్ళీ ఇంకొకసారి నోరు పారేసుకున్నావంటే జోగి, నీ అడ్రస్ లేకుండా నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి తరిమి
నిన్ను తెలుగుదేశం వాళ్ళు కాదు ఇక్కడి నుంచి వెళ్లాల్సింది, ఈ వైసీపీ మోక, ఈ అవినీతి పరులు, ఈ హత్యా నేరగాళ్ళు ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్గరలోనే ఉన్నదని గుర్తు తెచ్చుకో జోగి రమేష్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. నువ్వు మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు నీకు ఒక రాజకీయ ఇది ఉంది, దాన్ని గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని ఐటీడీపీ తరఫున గట్టిగా మేము చెప్పడం జరుగుతుంది.